చాలా వచ్చింది ఉల్లాకు కలిపితలే కదా రైటింగ్ తల్లగా పర్లేదు ఉండలిపోతాను నేను కనబడుతుందరా ఇటు నేను కనపడుతురా బాబు కాలేందుకురా బాబు ఇట్రా ఇది చాలు రేపు కోడిగుడ్డుట రేపు కోడిగుడ్డు బుల్లాక్ చేస్తే బాగుంటుంది फोटो हलो अंडी अंदर की नमस्कार वालू मै चैनल अंदर चूसरा इधी बोनलेस अन्ट फिश फ्राई अन्ट मैं मैं इंट्लो आनियन उम्मीदों वाल चटना वाल चूँ आयन एंत आक उल्ला तो यह फ्राई चो मुझे वीटी कटेक सन्न कटी ముందు దీనికి మసాలా ప్రిపేర్ చేద్దాము మసాలా మీకు క్లియర్ గా కనిపించడం కోసం దీంట్లో చేస్తున్నా ఉల్లాకు వేసాము కెమెరా చూడరా నన్ను చూస్తా ఏంటి అట చూస్తున్నాడు ఇంకా సురేష్ ఉల్లాకు వేసాము ओके పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో వేసాము ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కారం ఒక టేబుల్ స్పూన్ ఓకే కారం అనేది ఇంకా మీ ఇష్టం సొంత నా ఫోన్ మీద కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి మీరు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవాలంటే వేయొచ్చు ఓకే ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొంచెం కారం పడుతుంది అది స్పైసీనెస్ తక్కువగా ఉన్న కారం इंदो धन पड़ी हाफ टेबल स्पून ऐडकना दाचीन चक्कर पौडर फ्लेवर कोसम चिटिकेड वेस्तना चिटिकेड अंड अलागे रेड फुड कलर ऐडना कलर वे अवाइड चेयचु కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఆల్్రెడీ ఫిష్ లో వాటర్ ఉంటది సో మీరు ఏం చేయాలి అంటే వేర్ ఇస్ మై ఆయిల్ బాటిల్ ఇగో పొప్పు కొస్తాగండి కొంచెం కొంచెం దానిలో ఫస్ట్ ఇది కలుపుకుందాం
సురేష్ నువ్వే లైటింగ్ అంటేస్తా. సో ఇప్పుడు దీంట్లో మనం చూడండి ఎన్ని మిక్స్ చేసాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా కలుపుకోవాలి. సో దీని అంతా మిక్స్ చేసుకోండి. నేను యాక్చువల్గా రంగు వేసాను కాబట్టి కలపట్లేదు, చేతితో యూజ్ చేయట్లేదు. లెమన్ అనేది ఇప్పుడు వేయకండి, లెమన్ ఇప్పుడే వేసేస్తే ఒకవేళ చేదు వచ్చే అవకాశం ఉండొచ్చేమో, బట్ నేను వేయట్ ఇప్పుడు వేయను లెమన్. సో కానీ ఇప్పుడే కాదు, ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో మనం ఫ్రై చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదా సురేష్. ఇంకొక సో ఇప్పుడు పట్టుకోలేదురా, ఈ మొబైల్ పట్టుకున్నాను ఫొటోస్కి. ఆయిల్ వేసుకోండి, ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇదంతాను ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకున్నా నేను. మనం బోన్లెస్ ఫిష్ అన్నమాట ఇది. బోన్లెస్ ఫిష్ వీటి తిట్టి వేసుకుంటున్నాను. వీటిని సన్నటి మంట మీదే ఉడకనివ్వాలి. ఇప్పుడే మీ మసాలాలు ఏం రాయకండి. మనకి ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికిపోద్ది కదండి, చాలా తొందర ఎక్కువ టైం తీసుకోదు, మనకి చాలా తొందరగా ఉడికిపోద్ది. ఈ ముక్క తిరిగేసినప్పుడు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేయాలి. పెద్ద ముక్క తీసుకున్నాను కదా నేను. మరొకసారి తిప్పి వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇలా తిప్పేసుకున్నప్పుడు చాలా ఎందుకని ఫొటోస్, ఈ మసాలా ఏదైతే ఉందో దాన్ని మనం వీటి మీద స్ప్రెడ్ చేయాలి. దాని మీద ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈవెన్గా నేను ఎంత బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందే మనం అన్ని పట్టించామంటే ఉప్పు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది కాబట్టి నేను ముందు పెట్టలేదన్నమాట.
మెల్లైతే అదిరిపోయింది ఇంకొంచెం తీసుకుందాము మనకి ఉప్పు ముక్కలకి చక్కగా పడుతుందండి డౌటే లేదు మళ్ళీ మీరు ఉప్పు ఎక్కువగా ముందు పట్టలేదు కదా పట్టించలేదు అనుకోకండి మనకి చాలా ఈజీగా ముక్కు ముక్కకు ఉప్పు పట్టేస్తది యాక్చువల్గా పెద్దది ఒకటే పీసు కాకపోతే మాకు అంత పెద్ద కళాయి లేదు అందుకని చెప్పేసి దీనిలో సెట్ చేస్తాం ఇంకా ఏంటి మాటల ఎన్ని పడతాయి ఏ బా కామెడీ రంగు కామెడీ కొంచెం ఆయిల్ని మీరు పైన వేసుకోవచ్చు ఎవరికి పిజ్జా లాగా తినాలనిపిస్తుంది అదండి అని అతడి డ్రెస్ వేసిందండి అని ఏంటి అది గెస్ట్ లాగా ఉంది అసలు ఇప్పుడు అర్థం కాలే ఇప్పుడు దాంట్లో చేస్తారు కదా బ్రష్లు అవన్నీ ఇవన్నీ మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అలా ఉపయోగించాలి నేను అనుకుంటున్నాయి కదా ఓకే ఇప్పుడు మనం ఒకసారి ఫుడ్ బాగుంది ఎంత బాగుందో అసలు మనము ఇటువైపు తిప్పి వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే కింద ఆయిల్ అంతా వెళ్ళింది కాబట్టి వేయాలి అన్న రూల్ అయిన ఏం అవసరం లేదండి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఒకసారి మీరు వెనక్కి ఎలా ఉందో చూద్దామనుకుంటే చూడండి చూపిస్తాను సో ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి ముందే మొత్తం కారం వేసేస్తే నల్లగా మారిపోద్దండి అందుకని ముందు వేయకూడదు ఉప్పు మనం అవన్నీ ముందే వేసేస్తే అది ఎట్లా అంటే దాన్ని ఏం చెప్పాలి నల్లగా అయిపోద్ది సో కొంచెం కొంచెం మసాలాలు పట్టించుకుంటూ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మారిపోకుండా సో ఇలా సో ఇప్పుడు ఒకసారి ఇలాగంతా మీరు ట్రై చేస్తూ ఫిష్ తొందరగా ఉడికిపోద్దండి చాలా తొందరగా ఉడికిపోద్ది పట్టపట్టి తిప్పేయాలని ట్రై చేస్తాను అవుతుంది అవుతుందో చూడాలి ఎందుకంటే తొందరగా ఉడికిపోయింది కదా ఆల్రెడీ ఇది పడిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇటువైపు కూడా మసాలాలు అప్లై చేసుకుందాం మంట తగ్గించుకున్నాను ఎందుకంటే మళ్ళీ మారిపోకుండా లోపల కూడా మనకి మా ఫిష్ అనేది చక్కగా ఉడకాలి కాబట్టి ఫిష్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మా సురేష్కి ఏమో పీతలు ఇష్టం సరే ఎవరింటి చాపు మరి
ఉడికిపోయిందండి మనకి మీకు ఇలా అంటే ఇడి మధ్యలోనే ఇరిగిపోతుంది మీకు తెలిసిపోతుంది ఫిష్ అనేది ఎంత తొందరగా ఉడికిపోయింది అనేది చాప రెగ్యులర్గా ఉండే వాళ్ళకైతే పర్టికులర్గా మనం చెప్పక్కర్లేదు అది ఉడికిందా లేదా అని ఇది తెలిసిపోద్ది ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది ఫిష్ అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు టైం అస్సలు తీసుకోదు ఫిష్ మనం ఘాట్లు పెట్టపోయినా పర్వాలేదు మీరు ఘాట్లు పెట్టాలి అనుకున్నారేమో ఘాట్లు పెట్టపోయినా పర్వాలేదు ఓకే ఇలా ఘాట్లు పెట్టినా పర్వాలేదు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు మాకు లోపల కూడా ఇంకా వెళ్ళాలి అనుకుంటే ఇట్లా ఘాట్లు పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఒకసారి తిప్పేసుకుందాం ఇట్లనే ఆ ఉడికాక మొత్తం చూపిస్తాం మీకు ఈరోజు ఫిష్ ఫ్రై అన్నమాట పెద్ద చేప ముక్కని ఫ్రై చేసాము సో తప్పకుండా పూర్తి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సూపర్గా కుదిరింది ఇప్పుడు అయిపోయింది ఉంచేసుకోవచ్చు ఆ ఉల్లి పొరడు వేసాం కదండి ఆ ఉల్లి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో మరీ ఎక్కువ కుక్క కరెక్ట్గా అవ్వాలి మరీ ఓవర్గా కుక్క అయితే ముద్ద ముద్ద కనిపిస్తుంది అలా అవ్వకూడదు సో ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూసి ఓకేనా ఓకే వావ్ పొగలు వస్తున్నాయి చూడండి ఎంత బాగా కుక్ అయిందో సూపర్గా కుక్ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఫస్ట్ మా అన్నని కడిగి తినిపిద్దాం తింటావా సుంతరం తింటావా ఎవరైతే బీభత్సమైన టేస్ట్ చేయగలరో ఫోన్ తీసుకురా సురేష్ సూపర్ ఉంది ఇలా బోన్స్ లేకుండా తెచ్చుకుంటే చాలా చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుంది నేను నిలబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే